Sonne. Hat er dir einen Wals bei? Hammerle, hammerle. Hat er dir einen Wals bei? Hammerle, hammerle. Jab tak Suraj Chand rahega, Atal Ji ka naam rahega. Jab tak Suraj Chand rahega, Atal Ji ka naam rahega. Jab tak Suraj Chand rahega, Atal Ji ka naam rahega. Jab tak Suraj Chand rahega. Mobile. Mataram, Mataram. Vande Mataram. Mataram, Mataram. Vande Mataram. Atal Bihari Ji. Thank you.
सूरज चांद रहेगा अटल बिहारी का नाम रहेगा। మార్నింగ్ అట్లా అన్నాడు, మళ్ళీ ఈయన పోయిందా అంటాడు, పడేటప్పుడు ఎగతాళి చేయాల్సిన అవసరం ఏంటంటే, కార్యవర్గం తెలంగాణ మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో వారు వాజ్పేయి గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి పేరు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది. అందరూ అటు విపక్షాలు ప్రతి ఏ స్వపక్షం అందరూ గౌరవించదగ్గ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు, భరతమాత ముద్దు బిడ్డ. వారు ప్రపంచవ్యాప్తంగా వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ఎట్లయితే స్వామి వివేకానంద గారు భారతదేశ సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని, భారతదేశ విలువలను ఇనుమడింపజేశారో అదే బాటలో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈనాడు నరేంద్ర మోడీ గారు అడుగులేస్తున్న విధానం. అందుకొరకే దీనికి గుడ్ గవర్నెన్స్ డే అని, మంచి పరిపాలనా దినోత్సవంగా దీన్ని జరుపుకుంటున్నాం. సబ్కీ సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నేపథ్యంలో, అందరికీ సుపరిపాలన ఇచ్చే నేపథ్యంలో ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలకు అనుగుణంగా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, ఆర్ఎస్ఎస్ లాంటి అనేక సంస్థలు భారతదేశ సంస్కృతిని కాపాడుతున్నటువంటి అందరి యొక్క అడుగుల్లో ఇవాళ భారతమాతకి సేవ చేసి విశ్వగురువుగా భారతమాతని తీసుకుపోతున్న సందర్భం. ఇలా గ్లోబల్ లీడర్గా మరి వాజ్పేయి గారి అడుగుల్లో అడుగు వేస్తూ నరేంద్ర మోడీ గారు పోతున్న నేపథ్యం కాబట్టి, అనేక దుష్టశక్తులు సిఏఏ పేరుతో, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, మరి ఇప్పుడు ఎన్పిఆర్ అని నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని కూడా పెట్టి అందరూ ఒకటైపోయి విషం చెబుతున్నటువంటి నేపథ్యం, ఓర్వల యొక్క ఈర్ష్యతో, అసూయతో చొరబాటుదారులకి అక్రమంగా మరి అనేక రకాలుగా టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళకి కూడా తేడా లేకుండా ఇవాళ విద్వేషాలకు చేసి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కేవలం అధికారం దూరమైనవని చెప్తున్నారు. ఏదో సంకల్పించుకుంటున్నారు. జేఎంఎం గెలిచింది జార్ఖండ్లో, మహారాష్ట్రలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ శివసేనకి ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు. శివసేనకి కొద్దిగా దుర్బుద్ధి పుట్టి పక్కకు పోయింది తప్ప ముఖ్యమంత్రి సీటుకి, జేఎంఎం కూడా అక్కడ ఏం ఘనకార్యం లేదు. జార్ఖండ్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, సీటు తక్కువ. అంటే అన్ని కూటములు, విష కూటములు విషాన్ని ప్రచారం చేసి అందరూ ఒకటై ఇవాళ భారతీయ జనతా పార్టీని చేయాలని ఇవాళ బురదదల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. తప్పనిసరిగా తాత్కాలికంగా ఏదో అయిపోయింది బీజేపీకి ఇట్లానే బురదదల్లే కార్యక్రమం చేస్తున్నారు, బట్ వారి సంకల్పం స్వచ్ఛ భారత్ కానీ, గాంధీ ఆశయాల కొరకు పనిచేసే ఒక మంచి నేత ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇలా గ్రామీణ భారత నిర్మాణం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భం, నిజంగా వాజ్పేయి గారు ఆనాడు అనేక చేసిన రోడ్ల అభివృద్ధి కానీ, భారతదేశానికి సాంకేతిక పరంగా చేసిన అభివృద్ధి ఎవరూ కూడా మర్చిపోరు. ఈ సందర్భంగా అందరికీ బీజేపీ శ్రేణులకి, భారతీయులకి అందరికీ కూడా ఇలా శుభాకాంక్షలు చెబుతూ, మరి భరతమాత ముద్దు బిడ్డ వాజ్పేయి గారిని ఈరోజు గుర్తు చేసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు అటల్ బిహారీజీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే కారణ జన్ముడు ఈరోజు నరేంద్ర మోడీ అయితే, ఆనాడు మరి వాజ్పేయి గారు కూడా కారణ జన్ముడే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సూర్యచంద్రులు ఏ విధంగా అయితే ఉంటారో, వాజ్పేయి గారి పేరు కూడా చిరస్థాయిగా ఈ దేశంలో పేరు నిలిచినటువంటి సందర్భం. ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి దేశం కోసం ఆలోచించి, అతి చిన్న వయసులో అంతిమ సమయం వరకు కూడా దేశం కోసమే ఆలోచించి ప్రాణము వదిలినటువంటి గొప్ప నాయకుడు, మహనీయుడు మరి కారణ జన్ములు. వారు ప్రధానమంత్రి అయిన వెను వెంటనే పట్టణాలే కాదు గ్రామ అభివృద్ధి కూడా జరగాలి, గ్రామాలల్లో తార్ రోడ్డు అంటే ఎట్లుంటుందో చూపెట్టాలి, సామాన్యమైన ప్రజలకి తార్ రోడ్లు కావచ్చు, అనేక నలుమూలలకు మరి రోడ్లు వేపించేసి చతుర్ముఖంగా మరి నాలుగు దిక్కుల వైపున, భారతదేశ నాలుగు దిక్కుల వైపున రోడ్లు వేపించేసి మనకు దిశ చూపించినటువంటి మహనీయుడు. మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో
మహిళా మోర్చా తరపున జరుపుకోవడం జరపడం అనేది నిజంగా మా మహిళలందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మేము మరవలేని రోజు. అందరి బర్త్డేలు చేయడం ఒకవైపు అయితే ఒక కారణ జన్ముడు, మరి ఒక భీష్ముడు అటువంటి ఒక మహానాయకుడిది బర్త్డే అనేది ఇవాళ మా ఆధ్వర్యంలో జరగడం జీవితంలో మరవలేని రోజు అని చెప్పి తెలియజేస్తూ, మరి వారి ఆదర్శం, వారిని చూసి వారి ఆదర్శంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశ అభివృద్ధికి, భారతదేశ యొక్క పరువుకు, భారతదేశం యొక్క ఒక వెలుగు వెలిగే విధంగా మరి వారు తీసుకుంటున్న ప్రతి ఒక్క అడుగు, మరి నాడు ఆ వాజ్పేయి గారు వేసిన అడుగులో ఇవాళ నరేంద్ర మోడీ గారు నడుస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి లేనటువంటి పాలన అందించాలని, మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంత్యోదయ అనేటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో ఆనాడు వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటివి అవన్నీ కూడా ఫిలప్ చేసినటువంటి ఇవాళ మోదీ గారు, మరి మోదీ గారి బాటలో మేమందరం కూడా నడవటం, మరి దేశ అభివృద్ధికి, దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం వైపు నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరి నేను చాలా ఆనందపడుతున్నాము. ఇవాళ ఇలాంటి పుట్టినరోజులు మరి ప్రతి కార్యకర్త వాజ్పేయి గారి బర్త్డే అనేది ప్రతి కుటుంబంలో జరుగుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి రక్తదా ఇవాళ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ అనేది కూడా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి చాలామంది మా మహిళలు డొనేట్ చేయడం అనేది కూడా ఒక విశేషం. అందులో మరి సుధాకర్ అన్న కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. నమస్తే. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.